రాష్ట్రంలో ఉద్యోగులకు మళ్ళీ అన్యాయమే చేశారు. మంత్రుల కమిటీ సమావేశంలోను ఉద్యోగులకు తీవ్ర అన్యాయమే జరిగిందని తేదేప అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు అయితే పట్టారం తెలియజేశారన్నమాట. మంత్రుల కమిటీ సమావేశంలో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం అయితే జరిగింది. ఓవైపు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి మరోవైపు ఉద్యోగుల ఇళ్లకు పోలీసులను పంపి బెదిరింపులకు అయితే పాల్పడ్డారని విమర్శించారు. కొత్త పీఆర్సీకి కమిటీ పేరుతో మరోసారి కాలయాపనకు కుట్ర పన్నుతున్నారని, సీఎం జగన్ మరోసారి ఉద్యోగులను మోసం చేస్తున్నారని పట్టాభి ఆరోపించారు. ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ సోమవారం నిర్వహించిన చర్చలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సిపిఎస్ రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదు, గతంలో ప్రకటించినట్లే గ్యారంటీ పెన్షన్ పథకం జీపీఎస్ అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. సిపిఎస్ ఉద్యోగులకు 33% గ్యారంటీ పెన్షన్ ఉండేలా జీపీఎస్లో కొన్ని మార్పులు ఉంటాయని, దీనిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామన్నట్లు వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విధంగా చేయడంతో ఉద్యోగులను మోసం చేసినట్టే అవుతుందని చెప్పేసి వీరైతే అంటున్నారన్నమాట. సో మరి మీరేమంటారు, మోసం చేసినట్టే అని మీరు అనుకుంటే ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.